ഓക്കെ. സോ നിന്നിട്ട് നിന്റെ വർക്കും ജി ഇൻവിറ്റേഷൻസ് രണ്ട് ക്ലാസ്സസ് చెప్పుకున్నాం. ఒకటి ఒక 10 to 15 మినిట్స్ వీడియో వచ్చింది. సో దాంట్లో ఏంటంటే మనకి సైలెంట్ ఇన్విటేషన్స్ మాత్రమే చెప్పు. సో నిన్న చెప్పుకున్నటువంటి వీడియోలో సైలెంట్ ఇన్విటేషన్స్ తో పాటుగా పాయింట్ ఇన్విటేషన్స్ లో రిమైనింగ్ నాన్ సెన్స్ ఇన్విటేషన్స్, మిస్ సెన్స్ ఇన్విటేషన్స్, అలాగే ఫ్రేమ్ షిఫ్ట్ ఇన్విటేషన్స్, దెన్ ఇంకో ఇన్విటేషన్స్ ఏం చెప్పుకున్నాము, ఫ్రేమ్ షిఫ్ట్ పాయింట్ అండ్ బేస్ పేరు సబ్స్టిట్యూషనల్ ఇన్విటేషన్స్. సో ఈ ఇన్విటేషన్స్ అన్ని రకాల గురించి చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఈ రోజు చెప్పేటువంటి క్లాస్ ఏంటంటే, సో జనరల్ గా ఇన్విటేషన్స్ ఎట్లా ఉందంటే స్పాంటేనియస్ ఇన్విటేషన్స్ అండ్ ఇండ్యూస్డ్ ఇన్విటేషన్స్, అంటే వే కేటగిరీ అనమాట. సో సెకండ్ టైప్ ఆఫ్ కేటగిరీకి వచ్చినట్టయితే స్పాంటేనియస్ ఇన్విటేషన్స్ అండ్ దెన్ ఇండ్యూస్డ్ ఇన్విటేషన్స్. సో స్పాంటేనియస్ ఇన్విటేషన్స్ అంటే మనకి ఎప్పుడు జరుగుతాయి, రిప్లికేషన్ డ్యూరింగ్ ద రిప్లికేషన్. సో డ్యూరింగ్ ద రిప్లికేషన్ జరిగేటువంటి మ్యుటేషన్స్ ఏమవుతున్నాయో ఇవన్నీ కూడా స్పాంటేనియస్ మ్యుటేషన్స్ అనమాట. సో ఇండ్యూస్డ్ మ్యుటేషన్స్ అంటే అవి బై ద ప్రాసెస్ ఆఫ్ రీసెర్చ్లో కానీ జెనెటికల్ ఇంజనీరింగ్లో కానీ మనం కావాలని చెప్పేసి కొన్ని మ్యుటేషన్స్ చేస్తుంటాం రీసెర్చ్లో, జెనెటికల్ రీసెర్చ్లో. అలా జెనెటికల్ రీసెర్చ్లో చేసేటువంటి మ్యుటేషన్స్ కావచ్చు, లేదా సో జనరల్ గా బై మ్యాన్ మేడ్ అనమాట, మ్యాన్ మేడ్ మిస్టేక్స్, లేదంటే ఇప్పుడు కెమికల్ బర్నింగ్స్, లేదంటే ఏదైనా ఎదురు చెప్తాం ఏమేమి ఏజెంట్స్ ఉన్నాయంటే యూవీ రేస్ అనుకున్నాము, ఆల్కలేటింగ్ ఏజెంట్స్ అనుకున్నాము. సో ఇలాంటి ఏవైతే కెమికల్స్ ఉన్నాయో, కెమికల్స్ కానీ ఫిజియలాజికల్ ఏజెంట్స్ కానీ బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ బయాలజికల్ ఏజెంట్స్ కానీ, ఇవి డిఎన్ఏలో తీసుకొచ్చేటువంటి మ్యుటేషన్స్. ఇవన్నీ వాటిని ఏమన్నామంటే మనం ఇండ్యూస్డ్ మ్యుటేషన్స్ అన్నాం. ఒకటి స్పాంటేనియస్ మ్యుటేషన్స్, రెండోది ఇండ్యూస్డ్ మ్యుటేషన్స్. స్పాంటేనియస్ మ్యుటేషన్స్ అంటే డ్యూరింగ్ ద రిప్లికేషన్ టైం. ఓకే. సో ఇండ్యూస్డ్ మ్యుటేషన్స్ అంటే మనల్ని రెండు రకాలుగా చెప్పుడు. ఒకటి మనం రీసెర్చ్ ఓరియంటేషన్లో కానీ ఆర్డినరీ టెక్నాలజీ ఇంజనీరింగ్లో కానీ మనం కావాలని చేసేటువంటి మ్యుటేషన్స్ ఉంటాయి రీసెర్చ్ పరంగా, లేదు సో మనకి జనరల్గా నేచర్లో రకరకాల పొల్యూటెంట్స్ వల్ల వచ్చేటువంటి మ్యుటేషన్స్ ఉంటాయి. ఓకే. ఇవి ఈ రెండు రకాల మ్యుటేషన్స్ మనం జనరల్ తీసుకోవచ్చు. సో ఇట్స్ అ స్పాంటేనియస్ మ్యుటేషన్. స్పాంటేనియస్ మ్యుటేషన్స్ ఆర్ దోస్ విచ్ అరైజ్ న్యాచురలీ, నాట్ త్రూ ద యాక్షన్ ఆఫ్ మెటాజెనిక్ ఏజెంట్స్. సో న్యాచురల్లీ అక్కడ అనమాట, నాట్ మెటాజెనిక్ ఏజెంట్స్. సో దే ఆర్ అరైజ్ త్రూ ద ఎర్రర్స్ ఇన్ డిఎన్ఏ రిప్లికేషన్. ఎర్రర్స్ ఇన్ డిఎన్ఏ రిప్లికేషన్. సో డిఎన్ఏ రిప్లికేషన్ లో మళ్ళీ అది ఎలా మిస్ మ్యాచ్ అయినటువంటిది, బేస్ పేర్స్ ఎలా కరెక్ట్ అవుతాయనేటువంటిది డిఎన్ఏ రిప్లికేషన్ లో చూసాం. డిఎన్ఏ ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ ద్వారా, సో డిఎన్ఏ ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ ద్వారా సో అవన్నీ కూడా మనం ఈ మిస్ మ్యాచ్ రిపేరింగ్ స్పాంటేనియస్ మ్యుటేషన్స్ రిపేరింగ్ అంటే కూడా డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుంది. సో స్పాంటేనియస్ మ్యుటేషన్స్ ఏ విధంగా జరుగుతాయంటే 3 టైప్స్లో జరగడానికి అవకాశం ఉంది. ఒకటి టాటామెరిజము, డిప్యూరినేషన్, డిఅమినేషన్. సో ఈ నైట్రోజన్ బేసెస్ అని, సో నైట్రోజన్ బేసెస్లో సో టాటామెరిజం అంటే ఏంటంటే ఇక్కడ ప్యూరిన్స్ ఏదైతే పిరమిడిన్స్ కానీ వాటిలో స్ట్రక్చరల్ చేంజెస్ వస్తాయంట. సో ఆ స్ట్రక్చరల్ చేంజెస్ రావడం వల్ల హైడ్రోజన్ బేస్ పేరు, హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవుతుంది కదా. సో రెండు డిఎన్ఏ సైట్స్ మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవుతుంది. సో హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటిది ఎడినిన్ కి థైమిన్ కి ఏమో డబుల్ హైడ్రోజన్ బాండ్స్, గ్వానిన్ కి సైటోసిన్ కి ఏమో త్రిబుల్ హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవుతాయి. సో ఈ ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్స్ లో ఎప్పుడైతే టాటామెరిజం స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చినాయో, కీటో ఫామ్ నుంచి ఇనోర్ ఫామ్ లోకి మారుతాం, ఇనోర్ ఫామ్ నుంచి కీటో ఫామ్ లోకి మారుతాం, టాటామెరిజం. సో ఆ చేంజెస్ ఎప్పుడైతే వస్తున్నాయో హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటిది సరిగ్గా ఫామ్ అవుతాం, అప్పుడు మిస్ మ్యాచ్ బేస్ పేర్ అనేటువంటిది వస్తుంది. ఇది స్పాంటేనియస్ లో టైప్. అలాగే డిఅమినేషన్, డిప్యూరినేషన్. సో ప్యూరిన్స్ రిమ్ అయిపోతుంటాయి అండ్ దెన్ డిఅమినేషన్ ఎమైనా గ్రూప్ రిమ్ అయిపోతుంది. ఎప్పుడైతే అలా ఎమైనా గ్రూప్ రిమ్ అయిపోతుందో బేస్ అనేటువంటిది చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా స్పాంటేనియస్ మ్యుటేషన్ జరుగుతాయి. కానీ ఈ స్పాంటేనియస్ మ్యుటేషన్ న్యాచురల్గా అక్కరెన్స్ ఉంటుంది. ఓకేనా. ఎర్రర్స్ ఇన్ డిఎన్ఏ రిప్లికేషన్, దీస్ ఆర్ ద ఎర్రర్స్ ఇన్ డిఎన్ఏ రిప్లికేషన్. ఇవి
ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ ద్వారా ఆటోమేటిక్గా అవి నలిఫై అయిపోతాయి అనమాట. డిఎన్ఏ రిపేర్ మెకానిజం ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ ద్వారా నలిఫై అయిపోతుంది, సో ఈ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు మనం. సో ఇప్పుడు అసలు ఏంటంటే ఇండ్యూస్డ్ మ్యుటేషన్స్ అనమాట. సో ఇండ్యూస్డ్ మ్యుటేషన్స్ ఏంటంటే మనం ఇండ్యూస్ చేస్తున్నాం, ఓకే, మ్యుటేషన్స్ కావాలని చేస్తున్నటువంటి అంటే సో మనకి మ్యాన్ మేడ్ అనమాట. మ్యాన్ మేడ్ అంటే మన రీసెర్చ్ పరంగా కానీ టెక్నికల్ చెప్పాను కదా మీకు, సో ఆ విధంగా ఉపయోగించేటువంటి మ్యుటేషన్స్ లేదా సో మన బాడీలో మన ఎన్విరాన్మెంట్లో మనం పెరుగుతున్నప్పుడు డ్యూ టు ద ఎయిర్ పొల్యూషన్స్ కావచ్చు, లేదంటే కెమికల్ ఎన్విరాన్మెంట్ ఆక్యుపేషనల్గా ఉండేటువంటి కొన్ని ఏజెంట్స్ కావచ్చు, వీటి వల్ల మనకి మ్యుటేషన్స్ వచ్చి ఆ మ్యుటేషన్స్ అనేటువంటి లీడ్స్ టు క్యాన్సర్స్ అనమాట. సో అవి ఏవేవి ఉంటాయనేటువంటి మనం చూద్దాం ఒకసారి. సో ఫిజికల్ మ్యుటేషన్స్లో ఫిజికల్ మ్యుటేషన్స్, కెమికల్ మ్యుటేషన్స్, బయాలజికల్ మ్యుటేషన్స్ అంటే మ్యుటేషన్కి ఏజెంట్స్ అంట, ఏజెంట్స్ ద కెమిక ద ఏజెంట్స్ విచ్ ఆర్ కాజ్డ్ ఫర్ ద మ్యుటేషన్స్ ఆర్ నథింగ్ బట్ మ్యుటాజెన్స్. ద ఏజెంట్స్ కాజ్డ్ ఫర్ ద మ్యుటేషన్స్ దోస్ ఆర్ కాల్డ్ నథింగ్ బట్ మ్యుటాజెన్స్. సో కెమికల్ మ్యుటాజెన్స్, ఫిజికల్ మ్యుటాజెన్సెస్, మ్యుటాజెన్స్ అండ్ బయాలజికల్, త్రీ కేటగిరీస్ ఉంటాయి. సో ఫిజికల్గా వచ్చినప్పటికీ రేడియేషను అండ్ హీట్ ఏంటంటే మళ్ళీ వేరేగా మనం పీడిఎఫ్లో చెప్పుకున్నాము. సో రేడియేషన్ అండ్ హీటు, సో రేడియేషన్లో మనకి ఎక్స్రేస్ నేను నాలుగు నిన్న క్లాస్ కూడా చెప్పాను, ఎక్స్రేస్, కామరేస్, ఆల్ఫరేస్, అయానిక్ రేడియేషన్, నాన్ అయానిక్ రేడియేషన్స్, ఓకే. సో హీట్ వచ్చినప్పుడు మనకి గ్లైకోసిడిక్ బాండ్ దగ్గర ఇప్పుడు హీటు ఎపిర్ ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తామంటే రీసెర్చ్ ఓరియంటేషన్లో మనం ఈ ఉపయోగిస్తాం. యువరేజ్ కూడా మనకి న్యాచురల్గా మనం ఎన్విరాన్మెంటల్ ఉన్నప్పుడు యువరేజ్కి బాగా ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది, మనలోనే మ్యుటేషన్స్ వస్తుంటాయి. అలా కాకుండా ఇప్పుడు బ్యాక్టీరియాలో కానీ ఏదైనా కల్చర్ చేస్తున్నప్పుడు లేదంటే ఏదైనా యానిమల్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక మైస్ తీసుకోండి లేదంటే ఏదైనా ఒక బ్యాక్టీరియా తీసుకుని వాటి మీద మనం రీసెర్చ్ చేస్తున్నప్పుడు దాంట్లో సమ్ మ్యుటేషన్స్ తీసుకురావాలి. ఆ మ్యుటేషన్స్ తీసుకురావాలనుకున్నప్పుడు కూడా మీ యూస్ ఎదర్ హీట్ ఆర్ రేడియేషన్ మ్యుటాజెన్స్ అనమాట. సో మనం ఏం చేయాలి, మనకు ఆర్టిఫిషియల్గా దాన్ని మ్యుటాజెన్స్ తీసుకురావాలి, మ్యుటేషన్స్ తీసుకురావాలి. సో మ్యుటేషన్స్ తీసుకురావడం కోసం అక్కడ సైంటిస్ట్ ఏం చేస్తారు, అక్కడ ఒక ఎక్స్రేస్ కానీ గామా రేస్ ఏ రేస్ అయితే మనం అక్కడ ఇండ్యూస్ చేస్తే ఫోకస్ చేస్తే ఆ సెల్స్లో మ్యుటేషన్స్ వస్తాయనే దాన్ని బట్టి ఆ మ్యుటాజెన్స్ని అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో మనం చెప్పుకునేటువంటి మ్యుటాజెన్సెస్ ఏవైతే ఏజెంట్స్ ఉన్నాయో ఈ ఏజెంట్స్ అన్నీ కూడా రెండు రకాలుగా ఉపయోగం, మన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో రెండు రకాలుగా ఉపయోగిస్తున్నాం, ఒకటి లాబొరేటరీ కండిషన్లో రీసెర్చ్ మెథడాలజీ ప్రకారం మ్యుటేషన్స్ కాజ్ చేయడం కోసం ఉపయోగించేటువంటి కెమికల్స్ చెప్పుకుంటాము, కెమికల్ ఏజెంట్స్లో, ఫిజికల్ ఏజెంట్స్లో, ఓకే. అట్ ద సేమ్ టైము లాబొరేటరీ మెథడ్లో కాకుండా లైవ్గా మనం మన లైఫ్ని క్యారీ చేస్తున్నప్పుడు మనలో మనం పీల్చుకునేటువంటి ఎయిర్లో కానీ మన పెరుగుతున్న ఎన్విరాన్మెంట్లో కానీ ఏవేమి కెమికల్స్ ఉన్నాయి, ఏవేమి ఏజెంట్స్ ఉన్నాయి, అవి మన బాడీ మీద మ్యుటేషన్స్ కాజ్ చేస్తే ఏమేమి వస్తాయి, ఈ రెండు కలిపి కంబైన్గా మనం మ్యుటాజెన్స్ చెప్పుకుంటాం. అర్థమవుతుంది మీకు? అర్థం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్రిక్ యాసిడ్ గురించి చెప్పాము, నైట్రిక్ యాసిడ్ ఆల్సో మెటాజెనిక్ ఏజెంట్, బెంజిన్ ఇస్ ఆల్సో మెటాజెనిక్ ఏజెంట్. నైట్రిక్ యాసిడ్ బెంజిన్ మనం తీసుకోం కదా, ఇన్హేల్ చేయము లేదంటే డ్రింక్ చేయము అట్లా ఏమిని, అవి మెటాజెనిక్ ఏజెంట్స్. అవి మన బాడీలో మ్యుటేషన్స్ ఎలా కాజ్ చేస్తాయి అని డౌట్ రావచ్చు. వాటిని మనం మన బాడీని మ్యుటేషన్స్ తీసుకురావడం కోసం రీసెర్చ్లో వాటిని ఉపయోగించుకుంటాం, ఏదైనా బ్యాక్టీరియల్ మ్యుటేషన్స్ దానికోసం కానీ ఇంకో దానికోసం. కొన్ని కెమికల్ ఏజెంట్స్ ఇక్కడ మనం చెప్పిన కొన్ని కెమికల్ ఏజెంట్స్ డైరెక్ట్గా మ్యుటేషన్స్ తీసుకురాకపోవచ్చు, కొన్ని కెమికల్ ఏజెంట్స్ డైరెక్ట్గా మ్యుటేషన్స్ తీసుకురాకపోవచ్చు కానీ ఇండైరెక్ట్గా మ్యుటేషన్స్ కాజ్ అవుతాయి అన్నమాట. అదేందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నటువంటి ఎదర్ చెప్పుకున్న టాపిక్లో ఎజైడ్స్ ఉంటాయి, నైట్రస్ ఎజైడ్స్ ఎయిర్ బ్యాగ్స్లో, కార్ ఎయిర్ బ్యాగ్స్లో వాటిలో ఉపయోగిస్తుంటారు అలాంటివి. కానీ ఇప్పుడు పాలీవినైల్ క్లోరైడ్ ఉంది, పాలీవినైల్ క్లోరైడ్, పాలీవినైల్ క్లోరైడ్ అంటే పీవీసీ ఫ్లెక్స్లకు ఉపయోగిస్తారు కదా, ఆ ఫ్లెక్స్లకు ఉపయోగించేటువంటి పాలీవినైల్ క్లోరైడ్ బర్న్ చేస్తే సింపుల్గా, ఆ బర్న్ చేసినప్పుడు మనకి హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ వస్తుంటాయి,
అరోమాటిక్ హెటరోసైకిల్ కాంపౌండ్స్, వుడ్ బర్న్ చేసినప్పుడు కానీ, వినైల్ గార్బేజ్ బర్న్ చేస్తున్నాం కదా, ఆ గార్బేజ్ బర్న్ చేసినప్పుడు కానీ, టొబాకో బర్నింగ్ లో కానీ స్మోక్ వస్తుంది, టొబాకో స్మోక్ లో కానీ, వీటన్నిటిలో కొన్ని ఇవన్నీ బర్న్ అవుతున్నప్పుడు వచ్చేటువంటి స్మోక్ లో కొన్ని హెటరోసైకిల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఆ కాంపౌండ్స్ డైరెక్ట్ గా మ్యూటేషన్ స్టార్ట్ చేయకపోవచ్చు, కానీ ఎప్పుడైతే అవి మన బాడీలోకి వెళ్ళినాయి వాటి యొక్క మెటబాలిక్ డిగ్రడేషన్ లో అవి రిలీజ్ ద ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనమాట. సో ఆక్సిడేషన్ స్ట్రెస్ రిలీజ్ చేస్తే, ఆక్సిడేషన్ స్ట్రెస్ వల్ల రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ అని ఆర్ఓఎస్ అంటారు, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్. ఆ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ ని రిలీజ్ అవడానికి కాజ్ అవుతాయి అనమాట. సో దోస్ లీడ్స్ టు మ్యూటేషన్స్ అనమాట. సో ఇండైరెక్ట్ గా ఆ కెమికల్స్ మనకు మ్యూటేషన్స్ కాజ్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏజెంట్స్ లో రెండు రకాలుగా చెప్పుకుంటాము, ఒకటి కెమికల్ ఏజెంట్ ఫిజికల్ ఏజెంట్స్, రెండు కెమికల్ ఏజెంట్స్, మూడోది బయాలజికల్ ఏజెంట్స్. సో ఈ ఏజెంట్స్ ఏమైనా సరే ఒకటి డైరెక్ట్ గా మ్యూటేషన్స్ కాజ్ చేస్తే, కొన్ని ఇండైరెక్ట్ గా మ్యూటేషన్స్ కాజ్ చేస్తాయి. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. రెండవది ఏంటంటే, ఈ ఈ కెమికల్ ఏజెంట్స్ కానీ ఫిజికల్ ఏజెంట్స్ కానీ బయాలజికల్ ఏజెంట్స్ కానీ రెండు రకాలుగా ఉపయోగిస్తాం. ఒకటి రీసెర్చ్ ఓరియంటేషన్ లో లాబొరేటరీస్ లో ఉపయోగించేటువంటి మ్యూటేషన్స్ ద్వారా, మ్యూటేషన్స్ కోసం ఉపయోగించే ఏజెంట్స్, అలా కాకుండా న్యాచురల్ గా మన లైఫ్ కామన్ గా వెళ్ళిపోతున్నప్పుడు మనకు తెలియకుండా మన బాడీలో ఎంటర్ అయ్యి మనకి మ్యూటేషన్స్ కాజ్ చేసేటువంటి కెమికల్స్. ఓకే, సో ఈ ఈ కాన్సెప్ట్ మనం మనం నేర్చుకోవాలి. సో ఎఫెక్ట్, తీసుకెళ్తారా? ఓకే, ఎఫెక్ట్స్ ఆఫ్ జీన్ మ్యూటేషన్స్, ఎఫెక్ట్ ఆఫ్ జీన్ మ్యూటేషన్స్. సో ఎఫెక్ట్ ఆఫ్ జీన్ మ్యూటేషన్స్ చూసినట్లయితే, సో ఎఫెక్ట్ ఆఫ్ ఆల్రెడీ చెప్పాను మీకు, ఎఫెక్ట్స్ ఆఫ్ జీన్ మ్యూటేషన్స్ లో బెనిఫిషియల్, హార్మ్ఫుల్ ఆర్ న్యూట్రల్. సో ఇది ఫస్ట్ స్లైడ్ అని మీకు చెప్పి, మ్యూటేషన్స్ అనేటువంటివి బెనిఫిషియల్ గా ఉండొచ్చు, హార్మ్ఫుల్ గా ఉండొచ్చు, న్యూట్రల్ గా ఉండొచ్చు. సో ఆల్రెడీ న్యూట్రల్ గా ఎటువంటి మ్యూటేషన్స్ ఉంటాయని చెప్పాను. సో న్యూట్రల్ గా ఉండేటువంటి మ్యూటేషన్స్ ఏంటండి? న్యూట్రల్ గా ఉన్నటువంటి మ్యూటేషన్స్ నేను చెప్పుకునేటువంటి మ్యూటేషన్ లో సైలెంట్ మ్యూటేషన్సా, మిస్సెన్స్ అండ్ ఆన్సెన్సా? సైలెంట్ మ్యూటేషన్స్. సైలెంట్ మ్యూటేషన్స్ అనేవి న్యూట్రల్ గా ఉంటాయి. ఓకేనా? రైట్. సో హార్మ్ఫుల్ అండ్ బెనిఫిషియల్. బెనిఫిషియల్ అంటే దేనికోసం ఉపయోగిస్తాం మనం? రీసెర్చ్ ఓరియంటేషన్ లో కావచ్చు, లేదంటే బయాలజికల్ కావచ్చు, ఎవల్యూషన్ లో కావచ్చు, లేదంటే బెనిఫిషియల్. ఇప్పుడు ఇప్పుడు ఒక బ్యాక్టీరియా ఉందండి, ఒక వైరస్ ఉంది. ఇప్పుడు నిన్న వరకు చెప్పిన కరోనా వైరస్ ఉంది. కరోనా వైరస్ ఏమంటారు? స్ట్రెయిన్ మారిపోయింది అంటున్నారు. స్ట్రెయిన్ మారిపోయింది, లేదంటే బ్యాక్టీరియా ఒకసారి ఏముంటుంది, ఒక బ్యాక్టీరియాకి వైరస్ కనుక్కుంటాం, ఒక వైరస్ కి వ్యాక్సిన్ కనుక్కుంటాము. ఇమీడియట్ గా వైరస్ ఏమవుతుందంటే మ్యూటేషన్స్ రావడం వల్ల వైరస్ యొక్క స్ట్రెయిన్ మారిపోతుంది, ఎవల్యూట్ అవుతుంది. వేరే ఏ వైరస్ ఇస్ కంటే బి వైరస్, ఏకి మనం ఒక వ్యాక్సిన్ కనుక్కున్నాము, ఈ వ్యాక్సిన్ కనుక్కునే లోపల ఏ ఇస్ కంటే బి, బికాస్ సమ్ మ్యూటేషన్స్ అక్కర్స్ ఇన్ ఏ అనమాట. అర్థమైందండి? ఎప్పుడైతే కొత్త వైరస్ అయిపోతాం. సో అలాగా అది మనకు హార్మ్ఫుల్, కాకపోతే ఏంటంటే దాంట్లో మ్యూటేషన్స్ రావడం, ఎవల్యూషన్స్ వస్తుంది అనమాట. అంటే ఒక వైరస్ కానీ ఒక బ్యాక్టీరియా కానీ ఒక న్యూ వెర్షన్ అనేటువంటిది వస్తుంది. ఓకే, ఆ వెర్షన్ వచ్చినటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మనకు యూజ్ఫుల్ అనుకోండి, అది బెనిఫిషియల్. అది మనకి డిసీజ్ని కాజ్ చేస్తుంది అనుకోండి, ఇట్ ఇస్ హార్మ్ఫుల్. ఓకే, సో మ్యూటేషన్స్ అనేవి బెనిఫిషియల్గా ఉండొచ్చు, హార్మ్ఫుల్గా ఉండొచ్చు, న్యూట్రల్గా కూడా ఉండడానికి అవకాశం ఉన్నది. సో కాబట్టి ఆల్రెడీ జెనెటిక్ డిజార్డర్ నేను చెప్పాను మీకు, జెనెటికల్ డిజార్డర్, హార్మ్ఫుల్ జెనెటికల్ డిజార్డర్ ఏం చెప్పాను మీకు. ఈ జెనెటికల్ డిజార్డర్ ఈ స్లైడ్ని బట్టి మీకు జెనెటికల్ డిజార్డర్ మనం చెప్పాను, సింగిల్ సెల్ ఎనీమియా. ఓకే, సింగిల్ సెల్ ఎనీమియా, సారీ, సింగిల్ సెల్ ఎనీమియా ఏ మ్యూటేషన్ వల్ల వస్తుందండి? సింగిల్ సెల్ ఎనీమియా ఏ మ్యూటేషన్ వల్ల వచ్చింది?
పాయింట్ మ్యుటేషనా, ఫ్రేమ్ షిఫ్టా, బేస్ సబ్స్టిట్యూషన్ అలా? మిస్ సెన్స్ ఎలాగా, మిస్ సెన్స్ మ్యుటేషన్ ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? పాయింట్ మ్యుటేషన్ అంటే పాయింట్ మ్యుటేషన్ లో చెప్పండి. పాయింట్ మ్యుటేషన్ లో మూడు రకాలు ఉన్నాయి, ఒక బేస్ చేంజ్ అవ్వడం, ఒకటి సైలెన్స్ మ్యుటేషన్స్ దట్ ఎటువంటి ఫిజియలాజికల్ ఎఫెక్ట్ ఉండదు, రెండోది మిస్ సెన్స్. మిస్ సెన్స్ లో ఏమవుతుందండి, నేను మిస్ సెన్స్ లో ఏమవుతుంది, ఒక బేస్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే అలా చేంజ్ అవుతుందో, చేంజ్ అయినప్పుడు ఒక అమైనో యాసిడ్ ప్లేస్ లో వేరే అమైనో యాసిడ్ వస్తుంది. సో అక్కడ ఇక్కడ గ్లూటామిక్ అమైనో యాసిడ్ ప్లేస్ లో వాలిన్ ఎప్పుడైతే వస్తుందో, అది స్ట్రక్చర్ యొక్క చేంజ్ అయిపోతుంది. సో సికిల్ సెల్ ఎనీమియా మనకి మిస్ సెన్స్ మ్యుటేషన్స్ ఎగ్జాంపుల్ గా చెప్తుంది. ఓకేనా సంధ్య, అంతే కదా. సో నెక్స్ట్ కమిట్గా జెనెటిక్ మ్యూటాజెనిక్ ఏజెంట్స్ పీడిఎఫ్ లోకి పోతాం మన. సో చూడండి, ఏదైనా మ్యూటాజెనిక్ ఏజెంట్స్ చెప్పుకున్నాము. సో ఇన్ జెనెటిక్స్ మ్యూటాజెన్ ఈజ్ ఏ ఫిజికల్ ఆర్ కెమికల్ ఏజెంట్ దట్ చేంజెస్ ద జెనెటిక్ మెటీరియల్ దట్ చేంజెస్ ద జెనెటిక్ మెటీరియల్ యూజువలీ డిఎన్ఏ ఆఫ్ ఎన్ ఆర్గానిజం అండ్ దస్ ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ మ్యుటేషన్స్ అబౌట్ ద న్యాచురల్ బ్యాక్గ్రౌండ్ లెవెల్. ద ఏజెంట్స్ విచ్ కాజ్ ద మ్యుటేషన్, సింపుల్ గా మనకి ఇక్కడ పెద్ద సెంటెన్స్ లో చెప్పుకున్న సింపుల్ డెఫినేషన్ ఏంటంటే, ద ఏజెంట్స్ విచ్ కాజ్ ద మ్యుటేషన్స్ ఆర్ నథింగ్ బట్ మ్యుటాజెన్స్. ఓకే, అదేనండి, ఒక న్యూట్రల్ గా నార్మల్ ఉన్నటువంటి డిఎన్ఏ బేస్ పేర్ సీక్వెన్స్ ని చేంజ్ చేసేటువంటి ఒక ఫిజికల్ ఏజెంట్ కానీ ఒక కెమికల్ ఏజెంట్ కానీ దాన్ని ఏమన్నా అంటే మ్యుటాజెన్స్ అని చెప్పేసాను. సో స్పాంటేనియస్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ ఆ పాయింట్ అక్కర్లేదు. సో కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ మ్యుటేషన్స్, సరే మ్యుటాజెన్స్, టైప్స్ ఆఫ్ మ్యుటాజెన్స్. సో టైప్స్ ఆఫ్ మ్యుటాజెన్స్ లో ఫిజికల్ మ్యుటాజెన్స్ ఏంటని చెప్పాము, ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అయానిక్ రేడియేషన్, త్రీ కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ, అయానిక్ రేడియేషన్, అల్ట్రావైలెట్ రేడియేషన్. అంటే ఈ రెండు కూడా నాన్ అయానిక్ రేడియేషన్ లో మనకు ఉన్నటువంటి ఏం చూడండి, గామా రేస్. నాన్ అయానిక్ రేడియేషన్స్ అంటే ఏంటి, మనకు ఉపయోగించే సెల్ ఫోన్స్ ఉపయోగించారు సార్. సో సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చేటువంటి అన్ని కూడా నాన్ అయానిక్ రేడియేషన్స్, అయానిక్ రేడియేషన్స్ కాదు అవి, నాన్ అయానిక్ రేడియేషన్స్. సో నాన్ అయానిక్ రేడియేషన్స్ కూడా హై కాన్సన్ట్రేషన్ లో ఉంటే మేబీ ఇట్ లీడ్స్ టు మ్యుటేషన్స్ అని చెప్పేసి ఒక హైపోథీసిస్ ఉన్నది, బ్రెయిన్ క్యాన్సర్స్ అవి వస్తున్నాయి అని చెప్పేసి. సో అది ఇక్కడ మన ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది విషయం తెలియదు, కానీ కొంత హైపోథీసిస్ మాత్రమైతే, సో నాన్ అయానిక్ రేడియేషన్స్ కూడా హై కాన్సన్ట్రేషన్ ఉన్నట్లయితే ఇట్ లీడ్స్ టు సమ్ మ్యూటేషన్స్ అని, ఇట్ లీడ్స్ టు బ్రెయిన్ క్యాన్సర్స్ అని చెప్పేసి కాన్సెప్ట్ వస్తుంది. సో దాని మీద పెద్ద పెద్ద ఫిల్మ్స్ తీశారు, రోబో టూన, రోబో టూ అంటే అదే కదా కాన్సెప్ట్, నాన్ అయానిక్ రేడియేషన్సే. కానీ ఆ రేడియేషన్స్ అన్ని కూడా ఒకేసారి హై కాన్సన్ట్రేషన్లో వచ్చినట్లయితే హార్మ్ఫుల్ అని చెప్పేసి అక్కడ కాన్సెప్ట్. సో జనరల్గా అయితే అది అంత హార్మ్ఫుల్ కాదు, అంత డేంజర్ కాదు అనేటువంటి కాన్సెప్ట్. ఇది నాన్ అయానిక్ రేడియేషన్స్, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి. ఏంటివి, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్, ఇవి దేని నుంచి, మొబైల్స్ నుంచి, టవర్స్ నుంచి వచ్చేట. సో అవన్నీ ఒకేసారి హై కాన్సన్ట్రేషన్లో ఒకే చోట ఫోకస్ అయితే మేబీ దట్ ఇస్ హార్మ్ఫుల్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే గామా రేస్, ఎక్స్ రేస్, ఆల్ఫా పార్టికల్స్ ఇవన్నీ కూడా మనకి డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా ఎక్స్రే ఉందనుకో, డయాగ్నోసిస్ పరంగా ఉపయోగిస్తాం ఎక్స్రేస్. సో ఎక్స్రేస్ ఎక్కువగా ఫోకస్ అయినప్పుడు కూడా మ్యుటేషన్స్ రావడానికి అవకాశం. సో అందుకని ఎక్స్రే చాంబర్ మీరు చూసినట్లయితే, ఎక్స్రే చాంబర్లో జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, సెకండ్లో మళ్ళీ ఇంకా చాలా తక్కువ
టైమ్ లోనే ఎక్స్రేని మీకు తీస్తారు. మిమ్మల్ని అక్కడ నుంచోబెట్టిన తర్వాత ఎక్స్రే ఫిల్మ్ అని పెట్టి ఎక్స్రే యొక్క లైట్ ని మీ మీద ఫోకస్ చేసిన తర్వాత ఒక సెకండ్ లో ఇంకా చాలా తక్కువ భాగం అక్కడ లైట్ స్విచ్ ఆన్ చేస్తారు, ఇమీడియట్ గా స్విచ్ ఆఫ్ అయిపోతాడు. జస్ట్ ఒక బటన్ వల్ల ప్రెస్ చేస్తే రేస్ మీ మీద కలవ చట్టలేదు. అంత తక్కువ టైము ఎక్స్రే రేస్ ని ఫోకస్ చేస్తారు. సో ఎక్కువ టైము అదే ఫ్రీక్వెంట్ గా ఎక్స్రేస్ తీసుకుంటా ఉన్నారనుకోండి, మేబీ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. ఓకేనా? సో అదే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎక్స్రే టెక్నీషియన్ అదే రూమ్ లో ఉంటారు కదా, డైలీ అదే రూమ్ లో ఉంటారు. సో అదే రూమ్ లో ఉన్నప్పుడు అతని మీదకి అది ఎక్స్రేస్ డైలీ ఫోకస్ అవుతుంది అనుకో, డేంజర్ కదా, అతనికి మ్యూటేషన్స్ వచ్చి క్యాన్సర్ రావడానికి అవకాశం. సో కాబట్టి అక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ప్రకారం అక్కడ ఒక బ్యారియర్ గేట్ లాంటిది ఉంటుంది, ఒక చాంబర్ లాంటిది సెపరేట్ గా. సో దాని వెనక నుంచి అతను ఆ స్విచ్ ఆన్ చేయడం జరుగుతుంది. అలాగే సెపరేట్ గా ఒక యాప్రన్ అనేటువంటిది ఫిల్మ్ ఎక్స్రే రేసు మీద పడకుండా ఒక యాప్రన్ అనేటువంటిది అతను ధరించడం జరుగుతుంది. సో అది ఎక్స్రేస్ ఒక రేస్. అలాగే గామా రేస్ లో కూడా మనకి ఏంటంటే ఇది కూడా మనకి ట్రీట్మెంట్ లో కానీ మనకి డయాగ్నోసిస్ లో కూడా ఉపయోగిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని క్యాన్సర్ కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం కోసం మనకి అయోడిన్ 131 కానీ కోబాల్ట్ సంబంధించి కానీ కొన్ని రేడియో యాక్టివ్ ఉన్నటువంటి ఐసోటోప్స్ ఉపయోగిస్తాం. సో అవి మన బాడీలోకి వెళ్ళిన తర్వాత గామా రేస్ బయటికి మనకి ఎక్స్పోజర్ అవుతాయన్నమాట, బయటికి ఎలిమినేట్ చేస్తుంటాయి. అవి మన బాడీ నుంచి బయటకు ఫోకస్ అవుతుంటాయి రేస్ అనేవి. ఇవి ఈ రేస్ ఏవి కూడా మన కంటి కనిపించే కాదు, ఇస్ ఆర్ నాట్ విజిబుల్ వేవ్స్. సో కాబట్టి ఏమవుతాయి, ఆ రేడియేషన్ మనకు తెలియదు. సో దానికి ఆ రేడియేషన్ని క్యాప్చర్ చేయడం సెపరేట్ కెమెరాస్ కావాలి. ఆ రేడియేషన్ క్యాప్చర్ చేయడం సెపరేట్ కెమెరాస్ కావాలి. గామా కెమెరా అంట, గామా రేస్ ని క్యాప్చర్ చేసే కెమెరాస్ ని గామా కెమెరాస్ అంట. గామా కెమెరా ఉన్నటువంటి హాస్పిటల్స్ చాలా తక్కువ ఉంటాయి. మోస్ట్లీ కార్సిన్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఏవైతున్నాయో ఆ టైనట్లని హైదరాబాద్ లాంటి వైజాగ్ లాంటి సిటీస్ లో ఈ గామా కెమెరాస్ ఉంటాయి. అవి గామా కెమెరాస్లో ఏమవుతుందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్గా ఐడిన్ 131 ఉందనుకోండి, ఐడిన్ 131 రేడియేషన్ వస్తుంది దాని నుంచి. ఐడిన్ 131 ఏం చేస్తారంటే మనకి వారల ద్వారా ఇంజెక్ట్ చేస్తున్నారు, మనం దాన్ని డ్రింక్ చేయాలి వాటర్తో కలిపి తీసుకుంటాం లోపలికి. అది ఒక సెపరేట్ ఒక బాక్స్లో వస్తుంది, ఒక కంటైనర్లో వస్తుంది. ఆ కంటైనర్ నుంచి బయటికి తీయకుండానే ఆ కంటైనర్లో ఒక స్ట్రా పెడతారు. ఆ స్ట్రాకి ఒక వాటర్ బాటిల్, కామన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, ఆ డ్రింకింగ్ వాటర్కి ఈ ఒక స్ట్రా ఉండి ఈ రెండు స్ట్రాల్ని కమాండ్ చేసి ఒక స్ట్రా ఉంటుంది అన్నమాట. ఆ స్ట్రాని మన నోట్లో పెట్టుకుని లోపలికి సిప్ చేస్తాం. సిప్ చేసినప్పుడు వాటర్ ప్లస్ ఈ ఐడిన్ 131 అనేటువంటి లిక్విడ్ రెండు కమాండ్గా లోపలికి వెళ్తాయి. సో కమాండ్గా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మన బాడీలోకి అది బ్లడ్ ద్వారా బాడీ అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. సో ఎక్కడైతే ఈ థైరాయిడ్కి సంబంధించినటువంటి క్యాన్సర్స్ కానీ ఇలాంటివి వెళ్తున్నాయో అయోడిన్ ఎక్కడ తీసుకుంటుందో అక్కడికి వెళ్తుంటాయి. అయోడిన్ ఎవరు తీసుకుంటారు సాధారణంగా మనకి బాడీలో థైరాయిడ్ హార్మోన్స్ కాబట్టి థైరాయిడ్కి సంబంధించినటువంటి అయోడిన్ 131 వస్తారు. అలాగే రిమైనింగ్ వేరే క్యాన్సర్ సంబంధించి చూడాలనుకుంటే వాటికి సంబంధించినటువంటి అక్కడ మెటబాలిక్ రియాక్షన్స్ ఏవే మెటల్స్ ఉంటాయి అన్న దానికోసం ఉపయోగిస్తారు. సో అలాగే గ్లూకోజ్కి సంబంధించి గ్లూకోజ్ని కూడా రేడియో లేబుల్ చేసి కార్బన్ రేడియో లేబుల్ చేసినటువంటి గ్లూకోజ్ ఇంజెక్ట్ చేస్తారు అనుకోండి. సో ఎక్కడైతే ఎక్కువ యూటిలైజేషన్ జరుగుతుందో గ్లూకోజ్ అక్కడ ఎక్సెస్ ఆఫ్ టిష్యూస్ ఉన్నట్టుగా కన్సిడర్ చేస్తారు. సో ఆ విధంగా కూడా మనకి ఆ రేస్ బయటకు వస్తున్నప్పుడు ఏం చేస్తుంటారంటే 1 or 2 days అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత 1 or 2 days ఐసోలేషన్ ఆ ఐసోలేషన్ ఉంచిన తర్వాత 1 or 2 days తర్వాత ఏం చేస్తారంటే గామా కెమెరా అనేటువంటి చాంబర్ ఉంటుంది. ఆ గామా కెమెరా ఉన్న చాంబర్లో మీరు తెలుసు కదా సిటీ స్కాన్ ఎలా ఉంటుందో, మనం ఇలా కొడుకు పెడతారు అది ఇలా మూవ్ అవుతుంటుంది, అలాగా మూవ్ అవుతుంటుంది. అలా మూవ్ అవుతున్నప్పుడు ఆ కెమెరా ఏం చేస్తుంటే బాడీ అంతా కూడా స్కాన్ చేస్తుంది. స్కాన్ చేస్తున్నప్పుడు ఎక్కడ రేస్ ఉన్నాయో ఆ రేస్ క్యాప్చర్ చేస్తుంది. ఆ రేస్ మనకి బాడీలో కనపడుతుంటాయి, స్పాటెడ్ డాటెడ్ ఎక్కడైతే థిక్ డాట్గా బాగా ఎక్కువ డాటెడ్గా కనపడుతుందో అక్కడ ఆ కార్సోజెనిక్ ఫ్యాక్టర్ ఆ క్యాన్సర్ టిష్యూ ఉన్నట్టు ఐడెంటిఫై చేస్తారు.
సో అలాంటి ఐడెంటిఫికేషన్ కూడా కామరస్ అది ఏంటంటే జనరల్ గా మనం డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ మెథడ్లు ఉపయోగిస్తున్నాం కానీ మేబీ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్ ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉపయోగిస్తాం మేబీ అవి క్యాన్సర్స్ కాల్ చేయడం అవకాశం సో అందుకని మనం ఖచ్చితంగా ఇటువంటి రేడియేషన్లో ఇచ్చేటువంటి పేషెంట్స్ని ఆ సెపరేట్ ఐసోలేషన్ ట్యాంబర్లు ఉంచుతారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సెపరేట్గా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి సో ఫిజికల్ డిస్టెన్స్ అనేటువంటిది అక్కడ మెయింటైన్ చేయాలి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా 6 meters ఆఫ్ ఫిజికల్ డిస్టెన్స్ ఉన్నాయి 6 meters నాట్ 6 feet 6 meters ఫిజికల్ డిస్టెన్స్ ఉన్నాయి ఏమా ఫిజికల్ డిస్టెన్స్ నాట్ అ సోషల్ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ అంటే వేర్ ఫిజికల్ డిస్టెన్స్ వేర్ సోషల్ డిస్టెన్స్ అంటే టోటల్గా మన ఎలిమినేట్ చేస్తాం బహిష్కరణ అంటాం కదా అది సోషల్ డిస్టెన్స్ సమాజం నుంచి దూరం చేయాలి సమాజం నుంచి దూరం చేయడానికి సోషల్ డిస్టెన్స్ అంట ఫిజికల్ డిస్టెన్స్ అంటే మనిషికి మనిషికి దూరం పెట్టుకోవడానికి ఫిజికల్ డిస్టెన్స్ అదేందండి ఇది వరకు ఉండేది సోషల్ డిస్టెన్స్ ఏదైతే అంతరానితనం అనేటువంటిది సరే అది సోషల్ డిస్టెన్స్ ఇప్పుడు ఇది ఇది అంతరానితనం కాదు ఇది ఫిజికల్ డిస్టెన్స్ అంటే మనిషికి మనిషికి దూరం ఉంటారు మనుషులు దూరం అయిపోకూడదు అదేందండి మనుషులు దూరం అయిపోకూడదు మనిషికి మనిషికి దూరం ఉంటారు దూరం నుంచి కూడా మనుషులు దూరం దగ్గర అవ్వచ్చు కదా అదే ఓకే సో ఇంకా అల్ట్రా వైలెట్ రేడియేషన్స్ యువి రేడియేషన్స్ సో యువి రేడియేషన్ చెప్పాను మీకు అలాంటి ఏబిసి అని చెప్పేసి 260 వెరీ డేంజరస్ వేవ్ లెంత్ 260 nanometers ఆ యువి మనకు యువి స్పెక్ట్రోఫోటోమీటర్లో ఈ వేవ్ లెంత్ ఉపయోగిస్తాం సో అవి చాలా డేంజరస్ వేవ్ లెంత్స్ సో అవి వాటి వల్ల కూడా మనకి రేడియేషన్స్ రావడం అవకాశం అలాగే C14 రేడియో ఐసోటోపిక్ C14 మనకి ఈ వీళ్ళు ఉపయోగిస్తారు కదా C14 ఎవరు ఎవరు ఎక్కువ ఉపయోగిస్తారు పురావస్తు శాఖ C14 ఉపయోగిస్తారు అంటే దాని యొక్క ఎన్ని సంవత్సరాల క్రితం ఒక దొరికింది అది ఎన్ని సంవత్సరాల క్రితం వాడారనే రేడియో మనకి డేకే అంటాం కదా బట్ రేడియో యాక్టివిటీ అంటే ఏజ్ని కొనుక్కోవడానికి ఉపయోగిస్తారు ఏదైనా పురావస్తు శాఖ వాళ్ళు ఏదైనా వస్తువు దొరికినప్పుడు దానికి ఏజ్ని కనుక్కోవడానికి C14 ఉపయోగిస్తారు సో దానివల్ల కూడా మ్యూటేషన్స్ రావడం కాకుండా అండ్ కమింగ్ టు ద కెమికల్ ఏజెంట్స్ సో పాలీ ఆరోమేటిక్ మనకి పిఏఎస్ ఆరోమేటిక్ ఎమైన్స్ బెంజీన్స్ ఇవన్నీ కూడా మ్యూటేషన్సే ఒక్కొక్క దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ వన్ ఏంటంటే రేడియో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ ఆర్ఓఎస్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ ఇవి మన బాడీలో మన మెటబాలిక్ రియాక్షన్స్ వల్ల క్రియేట్ అయినాయి ఈ అవుట్ సైడ్ నుంచి వచ్చినాయి మన బాడీలోనే కొన్ని మెటబాలిక్ రియాక్షన్స్ వల్ల క్రియేట్ అయినటువంటి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ సో ఇవి ఏంటంటే దీస్ మేబీ సూపర్ ఆక్సైడ్స్ హైడ్రాక్సిడ్ రాడికల్స్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ దీస్ హైలీ రియాక్టివ్ స్పీసెస్ ఆర్ జనరేటెడ్ బై నార్మల్ సెల్యులర్ ప్రాసెస్ సో జనరల్గా ఇవన్నీ కూడా మన బాడీలో క్రియేట్ అవుతాయి కానీ ఇమీడియట్గా ఇవి డిస్ట్రాయ్ కూడా అవుతాయి ఓకేనే సో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది అనుకోండి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇస్ డిస్ట్రాయిడ్ బై ద కెటలైజ్ ఎంజైమ్ యాజ్ అ వాటర్ మాలిక్యూల్ అండ్ ఆక్సిజన్ ఓకే కానీ ఇన్ కేస్ మన బాడీలో కొన్ని కెమికల్ ఏజెంట్స్ వల్ల ఇటువంటి సూపర్ ఆక్సైడ్ ఫ్రీ రాడికల్స్ అనేటువంటివి ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవుతుంది ఓకేనా సో బయట తీసుకున్న కొన్ని కెమికల్స్ కావచ్చు లేదంటే మన ఇన్హలేషన్ చేస్తున్నటువంటి ఎయిర్ ద్వారా వచ్చినటువంటి కెమికల్ ఏజెంట్స్ కాదు వాటి వల్ల మన బాడీలో సో ఇవి ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవుతుంది సో అలాగే మనకి జనరల్గా ఫ్యాట్ కంటెంటింగ్ ఎక్కువ తీసుకున్నాం ఫ్యాట్ కంటెంట్ తీసుకున్నా సరే సూపర్ ఆక్సైడ్స్ పంపడానికి అవకాశం ఓకేనా అలాగే మీకు ఏంటంటే బాయిల్డ్ ఆల్రెడీ మనం కుక్ చేసినటువంటి ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు కూడా ఈ సూపర్ ఆక్సైడ్స్ మన బాడీలో ఎక్కువగా ఫామ్ అవ్వడానికి అవకాశం అటువంటి ఫ్యాట్ తీసుకుంటున్నారు అదే సో నెక్స్ట్ డిఎమినేటింగ్ ఏజెంట్స్ చెప్పాను ఇందాక చెప్పాను అలాగే నైట్రస్ యాసిడ్
నైట్రస్ యాసిడ్ మనం ఏమి తీసుకోం కానీ నైట్రస్ యాసిడ్ ఎక్కడ ఉపయోగిస్తుంది చెప్పింది మీకు. సాధారణంగా రీసెర్చ్ ల్యాబ్స్ లో మనకు కావాలని ఏదైనా ఎక్కడైనా మ్యూటేషన్స్ తీసుకురావడం కానీ ఏదైనా బేస్ ని చేంజ్ చేయాలనుకున్నప్పుడు కానీ వీటిని ఉపయోగిస్తాం నైట్రస్ యాసిడ్. సో నైట్రస్ యాసిడ్ చేంజ్ ద సైటోసిన్ టు యురాసిల్, సైటోసిన్ యురాసిల్ గా చేంజ్ చేస్తుంది. అలాగే పిఏహెచ్ పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ బెంజిన్ నీకు తెలుసు అరోమాటిక్ హైడ్రోకార్బన్ అనేది బెంజిన్. సో అలాంటి బెంజిన్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ నెంబర్ ఆఫ్ బెంజిన్ మాలిక్యూల్స్ కమాండ్ గా ఒక సైక్లిక్ స్ట్రక్చర్ లో ఫామ్ అయిపోతుంది. అంటే ఏంటంటే పాలీ సైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, పాలీ అంటే మెనీ. సో ఇవి ఎక్కువ దేని వల్ల ఫామ్ అవుతుంది చూడండి, దే ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ కోల్, ఆయిల్, గ్యాస్, వుడ్, గార్బేజ్ అండ్ టొబాకో బర్న్. మనం రోజు చూస్తూ ఉన్నాం రోడ్డు పక్కన. సో మన రోడ్డు పక్కన ఏం చేస్తుంటాను, స్వీపర్స్ తుడిచి అట్లా పక్కన ఒక సో అక్కడ వాటిని ఏం చేస్తారంటే సాధారణంగా మనకి డంపింగ్ యార్డ్ ఏది వస్తుందో ఆ డంపింగ్ యార్డ్కి తీసుకెళ్ళాలి. సో మనకి మనం ఉన్నటువంటి ఏరియాలో డంపింగ్ యార్డ్ మనకి లేదు. సో డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారు, రోజు మీరు మార్నింగ్ కాలేజీకి వస్తున్నారు చూసినట్లయితే వాటిని ఏం చేస్తున్నారు, శుభ్రంగా ఒక అగ్గిపల్ల వేసి అంటించేస్తారు. సో రోజు మార్నింగ్ మీరు 7 o'clock రోడ్డు మీద మలికిపురం రోడ్ అని చూసినట్లయితే ఒక అక్కడ గుడిమిలం గుంత నుంచి వెంకటేశ్వర గుడి వరకు ఒక 5-6 చోట్ల మీరు ఆ చెత్త అంటించినటువంటి ఆ పొగ మంట కనబడుతుంది. వాటి నుంచి మీకు గమనించినట్లయితే ఒక ఆరోమేటిక్ స్మెల్ ఆ స్మోక్ వస్తుంటుంది, బర్న్ అవుతున్నట్టు. వాటన్నీ వాటి నుంచి మనకి ఇవన్నీ రిలీజ్ అవుతుంటాయి, పాలిసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్. ఎందుకంటే దాంట్లో వుడ్ బర్న్ అవుతుంది, పెయింట్ ఉన్నటువంటి పెయింట్ కొన్ని కెమికల్స్ బర్న్ అవుతుంటాయి, అలాగే పాలీవినైల్ క్లోరైడ్ బర్న్ అవుతుంటుంది, ఇవన్నీ కూడా బర్న్ అవుతుంటాయి. అట్లా రకరకాల చెత్త అంతా కూడా గార్బేజ్ అంతా కూడా బర్న్ అవుతుంది. సో ఆ బర్న్ అవుతున్నప్పుడు ఏజెంట్స్ అన్ని వస్తాయి. సో ఇవి ఏం చేస్తున్నాయి, డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి, డైరెక్ట్ గా డిఎన్ఏని మనకి డ్యామేజ్ చేస్తుంటాయి. సో ఇట్ లీడ్స్ టు క్యాన్సర్స్. ఓకేనండి, నెక్స్ట్ ఆల్కలైటింగ్ ఏజెంట్స్. సో ఆల్కలైటింగ్ ఏజెంట్స్ ఇథైల్ నైట్రోస్ యూరియా అని చెప్పేసాను, ఇది కూడా మనకి మ్యూటేషన్స్ కోసం రీసెర్చ్ ఓరియంటేషన్ ఉపయోగించడం జరుగుతుంది. అలాగే నైట్రోస్ అమైన్స్. సో నైట్రోస్ అమైన్స్ స్మోక్డ్ మీట్ అండ్ ఫిష్, ఇవి నైట్రోస్ అమైన్స్ అనేటువంటి నైట్రోస్ అమైన్స్ అనేటువంటివి ఈ మనకి మీట్ ఫిష్ ప్రిజర్వేషన్ చేయడం కోసం ఉపయోగిస్తాము. సాధారణంగా ఫ్రెష్గా కాకుండా నిల్వ ఉండాలనుకోండి, వీటిని ఏం చేస్తారంటే స్మోకింగ్ ప్రిజర్వేషన్ ఉంటుంది, పొగ పెడతా ఉంటారు సరే, అట్లాంటి మెథడ్లో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. అప్పుడు అటువంటి ప్రిజర్వ్ చేసినటువంటి మీట్ని కానీ ఫిష్ని కానీ మనం తీసుకున్నప్పుడు ఈ కెమికల్ మన బాడీలోకి వెళ్తుంది. సో దానివల్ల మ్యూటేషన్స్ రావడానికి అవకాశం. అలాగే యారోమాటిక్ అమైన్స్ కనుక మస్టర్డ్ గ్యాస్ అండ్ వినైల్ క్లోరైడ్, వీటి వల్ల కూడా మనకి నైట్రస్ అమైన్స్ వస్తాయి, వాటి నుంచి కూడా క్యాన్సర్స్ రావడానికి అవకాశం. వినైల్ క్లోరైడ్ అంటే మనం ఉపయోగించేటువంటి పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్ ఫ్లెక్సెస్ అండి, మన ఈ బర్త్డేలకి వాటికి వీటికి పార్టీస్కి ఉపయోగించేటువంటి ఫ్లెక్సులు. సో వీటి మీద మనం ఆల్రెడీ ఒక ఇష్యూ తీసుకొచ్చి మన కాలేజీలో ఫ్లెక్సులు ఉండకూడదని చెప్పేసి నో ఫ్లెక్స్ పాలసీ అని చెప్పేసి 2014లో మనం నో ఫ్లెక్స్ పాలసీని తీసుకొచ్చాం. సో ఆ విషయంలో ఒక 90% వరకు సక్సెస్ అయ్యాము. చాలా మటుకు మన కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా ఫ్లెక్స్ వేయకుండా క్లాత్ బ్యానర్స్ మీద రాయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లాత్ బ్యానర్ మీదే రాయటం జరిగింది. సో నెక్స్ట్ పెస్టిసైడ్స్ కూడా మనకి ఆరోమాటిక్ అమైడ్స్ వస్తుంటాయి. ఆ పెస్టిసైడ్స్ నుంచి తీసుకున్నటువంటి ఫుడ్ ద్వారా మనకి క్యాన్సర్స్, బ్లాడర్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఇంటెస్టైన్, థైరాయిడ్ క్యాన్సర్, ఇవన్నీ మనకి పెస్టిసైడ్స్ వల్ల వస్తుంది. మీరు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి భీష్మ మూవీ చూసారా,
భీష్మ మూవీలో ఆర్గానిక్ ఫార్మింగ్ కెమికల్ ఫార్మింగ్ మీద ఒక వార్ జరిగినట్టు జరుగుతుంది భీష్మ మూవీలో. సో అవన్నీ కూడా వాస్తవాలే, పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాస్తవాలు. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటువంటిది మనకి పూర్వం నుంచి ఉన్నటువంటి మెథడ్ సో ఆ మెథడ్ని ఇప్పుడు మనం ఫాలో అవ్వలేకపోతున్నాం అనుకోండి. సో ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ ఈల్డింగ్ కావాలి అనే ఉద్దేశంలో కానీ ఎక్కువ బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంలో కానీ మనం తప్పుడు దావ పట్టి మనకి రకరకాల పెస్టిసైడ్స్ రకరకాల కెమికల్స్ని వాడటం జరుగుతుంది. సో ఇదివరకు ఏంటంటే ప్రతి ఇంటికి కొంత పాడి పశువు ఉండేది, అంటే కొన్ని ఆవులు కొన్ని గేదెలు ఉండటం, వాటి నుంచి డంగ ఏదైతే ఉన్నదో ఆ డంగని ఒక చోట ఉంచటం, వాటిని దాన్ని తీసుకెళ్ళి ఎప్పుడైతే రెడీ అవుతుందో ఫార్మింగ్ కోసం చేను రెడీ అవుతుందో ఆ చేను రెడీ అయినప్పుడు దాన్ని దుక్కు దిన్ని ఈ ఈ పేడను తీసుకెళ్ళి డంగ్ తీసుకెళ్ళి కౌ కానీ లేదంటే ఎనీ క్యాటిల్ వాటిని తీసుకెళ్ళి మనకి ఆ చేలో జల్లటము. సో కొంత కొన్ని రోజులు దాన్ని కుళ్ళి పెడతాము, దాని ద్వారా కొంత లోపల ఆర్గానిక్ మెటీరియల్ ఏదైతే ఉన్నదో అదంతా డికంపోజ్ అవ్వటం. సో ప్లాంట్కి ఒక ఆర్గానిక్ సోర్స్ దొరుకుతుంది అన్నమాట. సో ఆ ప్లాంట్కి దొరికిన ఆర్గానిక్ సోర్స్ ప్లాంట్ గ్రో అవుతుంది అనుకో. అఫ్ కోర్స్ ఈల్డింగ్ తక్కువైనా సరే ఆ ఈల్డింగ్ వచ్చినటువంటి రైస్ ఏదైతే ఉందో అది క్వాలిటీ ఉంటుంది. సో క్వాంటిటీ తక్కువ ఉన్నా క్వాలిటీ ఉన్నటువంటి రైస్ అవుతుంది. సో అయితే ఏంటంటే ఇప్పుడు ఫోకస్ అగ్రికల్చర్ ఫోకస్ అంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద పెడుతున్నారు. అయితే ఏంటంటే సరైనటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీ మనకి గవర్నమెంట్ కల్పించినట్లయితే ఖచ్చితంగా అందరూ కూడా ఫార్మర్స్ అందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపుకి మొగ్గు చూపుతారు. సో సాధారణంగా కెమికల్ ఫార్మింగ్ ద్వారా చేసినటువంటి రైస్ కిలో ఒక 20 రూపీస్ ఉంది అనుకోని, ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా చేసినటువంటి రైస్ ఒక 30 రూపీస్ ఒక 10 రూపీస్ ఒక 15 రూపీస్ ఎక్సెస్గా మనం కొనగలుగుతున్నాము. అదే రైతు కూడా ఆ ధాన్యం అమ్ముతున్నప్పుడు కూడా క్వింటాల్కి ఇచ్చేటువంటి రేట్ ఏదైతే ఉందో మామూలుగా ఇచ్చేటువంటి కెమికల్ ద్వారా పండించినటువంటి ధాన్యానికంటే ఆర్గానిక్ ద్వారా వచ్చినటువంటి ధాన్యానికి కొంత ఎక్కువ రేట్ ఇచ్చారనుకోండి. సో రైతులందరూ కూడా సో 20 బస్తాలే పండించవచ్చు ఎకరానికి, కానీ 20 బస్తాల ద్వారా 40 బస్తాలు వచ్చేటువంటి ధాన్యం రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా అందరూ ఆర్గానిక్ వైపు మొక్కు చూపడానికి అవకాశం. కనీసం ఒక దాంట్లో అంత రేటు రాకపోయినా దాంట్లో 3/4 వచ్చినా సరే మనకి అటువైపు వెళ్ళడానికి అవకాశం. సో ఆ విధంగా మనకు ఆర్గానిక్ ఫార్మ్ అయితే చాలా మట్టికి మనకి కెమికల్ ఏజెంట్స్ మనకి వెజిటేబుల్స్ అండి. వెజిటేబుల్స్లో పెస్టిసైడ్స్ ఎక్కువగా మనకి వెజిటేబుల్స్లో కూడా ఎక్కువగా స్ప్రే చేస్తారు పెస్టిసైడ్స్. మనం తీసుకున్న వెజిటేబుల్స్లో ఎక్కువగా పెస్టిసైడ్స్ని స్ప్రే చేసేటువంటి వెజిటేబుల్ చెప్పండి. బ్రింజాల్, టమాటాకు కూడా ఎక్కువగా స్ప్రే చేస్తారంట. ఇంకా సో మీరు ఏం చేస్తారంటే రేపు మీరు ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు కానీ ఒక వెజిటేబుల్ మార్కెట్కి పోయి ఓకే అక్కడ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడేటువంటి వెజిటేబుల్ ఏంటి, బాగా తక్కువగా వాడేటువంటి వెజిటేబుల్ ఏంటి కనుక్కోండి. ఎందుకు చెప్పరు, చెప్తారు. గూగుల్లో కొడితే వచ్చేటువంటి కంటెంట్ కాదు అది, వాళ్ళు రైతుల దగ్గర నుంచే తీసుకుంటారు, మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటారు, వాళ్ళకి తెలుసు. సో ఏది పెస్టిసైడ్స్ ఎక్కువ కొడతారు ఏది పెస్టిసైడ్స్ తక్కువ కొడతారో తెలుసు. కాబట్టి పెస్టిసైడ్స్ లేనటువంటి ఒక ఒక 30-40 వెజిటేబుల్స్ ఉంటాయి అక్కడ, రకరకాల వెజిటేబుల్స్ ఉంటాయి. గుమ్మడికాయ అసలు కొట్టరు, అసలు కొట్టరు, ఎందుకంటే అది న్యాచురల్గా అలాగా గ్రో అవుతుంటుంది. సో దాన్ని తీసుకుంటారు ఓకే. ఇంకా అసలు పెస్టిసైడ్స్ కొట్టలేటువంటి గుమ్మడికాయ వేరే గుడ్, కాకరకాయ కొట్టరా కొడతారు. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఉపయోగిస్తూ కమర్షియల్గా అది ప్రొడక్ట్ ఎక్కువ రావాలి అన్నట్లయితే అది ఖచ్చితంగా మన పెస్టిసైడ్స్ ఎక్కువ కొడతారు. సో మీరు అన్నట్టుగా గుమ్మడికాయని తక్కువగా వాడతారు, మన కుకింగ్లో తక్కువగా వాడేటువంటి ఐటమ్స్ ఏవి వస్తున్నాయో వాటికి ప్రొడక్ట్ అంత అవసరం లేదు. సో ప్రొడక్ట్ ఈల్డింగ్ పెద్దగా అవసరం లేదు కాబట్టి వాటిని కమర్షియల్గా కల్చర్ చేయరు, పెద్దగా కమర్షియల్గా కల్చర్ చేయరు. అలా కమర్షియల్ కల్చర్ చేయలేనటువంటి వాటికి ఖచ్చితంగా తక్కువ పెస్టిసైడ్స్ని ఉపయోగించారు. సో ఆ విధంగా ఒకసారి మీరు ఒకసారి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అడగండి, అడిగితే మీకు ఉల్లిపాయ
మేబీ అంటే పెస్టిసైడ్స్ ఎక్కువగా కొట్టేయడానికి అవకాశం ఉంది, కానీ ఎక్కువగా ఇన్సెక్ట్స్ వల్ల డ్యామేజ్ అయ్యేటువంటి ఏంటంటే టమాటా ఒకటి, వంకాయ ఒకటి, తర్వాత బీరకాయ ఒకటి, ఇవి దోసకాయ, ఇవి ఎక్కువగా ఇవి ఈ పెట్స్ వల్ల డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది, డ్యామేజ్ ఎక్కువ జరగడానికి అవకాశం. కాబట్టి వీటికి ఎక్కువగా ఈ పెస్టిసైడ్స్ అనేటువంటివి స్ప్రే చేస్తుంటారు. ఓకే, సో నెక్స్ట్ ఆల్కలాయిడ్స్, ఇవి ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి ఆల్కలాయిడ్స్, వీటికి ఇవి కూడా మ్యూటజెన్స్ కాగేటువంటి అవకాశం ఉంది. అలాగే బ్రోమైన్, ఇవన్నీ కెమికల్స్. సో సోడియం యాజైడ్ చెప్పాను కదా మీకు, సోడియం యాజైడ్ దేంట్లో ఉపయోగిస్తారని చెప్పాను మీకు, ఆల్రెడీ గెస్ట్ లెక్చర్ మనసు చెప్పారు, కార్ ఎయిర్ బ్యాగ్స్ లో ఉంటుంది సోడియం యాజైడ్. సో నెక్స్ట్ సో సొరలిన్, ఇది మనకి ఇది కూడా ఇది కెమికల్. సో దిస్ కెమికల్ కంబైన్డ్ విత్ యూవీ లైట్, యూవీ లైట్ ప్రెజెన్స్ లో ఈ కెమికల్ ఉపయోగిస్తారు రీసెర్చ్ లో మ్యుటేషన్స్ కోసం అనమాట, మ్యుటేషన్స్ కోసం. అలాగే బెంజీన్, బెంజీన్ మన కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది బెంజీన్. అలాగే ఇవి ఎక్కువగా మనకి ఇవి ప్లాస్టిక్ ఇండస్ట్రీలని, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో కూడా బెంజీన్ ఉపయోగిస్తుంటారు. అలాగే బేస్ అనలాగ్స్, బేస్ అనలాగ్స్ అంటే సో ప్యూరిన్ అనలాగ్స్, పెర్మడిన్ అనలాగ్స్ రీసెర్చ్ ఓరియంటేషన్ ఉపయోగించుకుంటుంది. సో అలాగే ఇంటర్కాలిటింగ్ ఏజెంట్స్, ఇంటర్కాలిటింగ్ ఏజెంట్స్ అంటే ఇవి రీసెర్చ్ లో ఉపయోగిస్తుంటారు, అట్ ద సేమ్ టైము క్యాన్సర్ థెరపీలో కూడా ఉపయోగిస్తుంటారు. సో ఆ క్యాన్సర్ థెరపీలో ఉపయోగించే ఏజెంట్స్ కానీ, రీసెర్చ్ లో ఉపయోగించే ఏజెంట్స్ కానీ ఇథిడియం బ్రోమైడ్, సో ఫ్లావిన్, ఈ రెండు కూడా ఎగ్జాంపుల్. వాటి ఇథిడియం బ్రోమైడ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీలో కానీ, మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్ లో కానీ ఇథిడియం బ్రోమైడ్ ఉపయోగిస్తాం ఎలక్ట్రోఫోసిస్ రన్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మ్యుటాజెనిక్ ఏజెంట్స్ అనమాట. ఓకే, సో కమింగ్ టు ద మెటల్స్, అయిపోయినాయి కంప్లీట్ అయింది, వెయిట్ మెటల్స్, రికార్డెడ్ వీడియో కదా ఇది, మెటల్స్. సో మెటల్స్ చూడండి, ఆర్సెనిక్, క్యాడ్మియం, క్రోమియం, నికెల్ ఇవన్నీ కూడా మెటల్స్. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఏలూరులో జరుగుతున్నటువంటి ఇష్యూలో సో నెంబర్ ఆఫ్ మెటల్ అయాన్స్ ట్రేస్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఏమన్నా సీరంలో ఐడెంటిఫై చేశారు. సో ఇంకా రీసెర్చ్ చేశారనుకోండి, మన ఈస్ట్ వెస్ట్ లో కూడా అలాంటివి దొరకవచ్చు. సో ఆర్సెనిక్ అనేది వెరీ డేంజరస్ మెటల్ మనకి, అది ఈ పెయింటింగ్ ఇండస్ట్రీస్, పెయింటింగ్ ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఏదైనా పెయింట్ మనకి బర్న్ చేసి అదంతా కూడా పెయింట్ అంతా కూడా వాటర్లో కలిసిపోయింది అనుకోండి, వాటర్లో జనరల్గా అవన్నీ కూడా మిక్స్ అయ్యి గ్రౌండ్లో వెళ్ళిపోయినప్పుడు ఆ ఎలిమెంట్స్ అనేటువంటి ఖచ్చితంగా మీకు ఎంత ఫిల్టరేషన్ చేసినా సరే కొన్ని ఎలిమెంట్స్ అనేటువంటి ఉండిపోతున్నాయి, మెటల్స్ ఉండిపోతున్నాయి అనేటువంటి ఒక బేసిక్ కాన్సెప్ట్ ఉంది. సో అవన్నీ కూడా మనకి డ్రింకింగ్ వాటర్ ద్వారా మన బాడీలోకి వెళ్ళినప్పుడు మన బాడీలో కొన్ని అక్యుములేట్ అయిపోతాం, సో వాటి వల్ల మ్యుటేషన్స్ రావడం అవకాశం. సో ఇవన్నీ కూడా మెటల్స్. సో కమింగ్ టు ద లాస్ట్ స్లైడ్, బయాలజికల్ ఏజెంట్స్. సో బయాలజికల్ ఏజెంట్స్ మూడు రకాలుగా చెప్పుకున్నాము, ఒకటి ట్రాన్స్పోసన్స్ అంటే ఇవి డిఎన్ఏ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ అనమాట, రిప్లికేషన్ టైంలో కానీ రీకాంబినేషన్ టైంలో కానీ చిన్న చిన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ జంప్ అవుతుంటాయి. అంటే ఒక ఒక క్రోమోజోమ్ నుంచి క్రోమోజోమ్లోని డిఎన్ఏ సీక్వెన్స్ ఒక జంప్ అయ్యి వేరే రీకాంబినేట్ అవుతుంది, అలా రీకాంబినేట్ అవుతున్నప్పుడు కొన్ని మ్యుటేషన్స్ రావడానికి అవకాశం ఉంది. అలా కాకుండా వైరసెస్, వైరసెస్ నెంబర్ ఆఫ్ ఆంకో వైరసెస్ ఉన్నాయి. సో ఒకటి ఇక్కడ చెప్పుకున్నాం ఇక్కడ సార్కోమా వైరస్, సార్కోమా వైరస్ ఇలాంటి ఆంకో వైరసెస్ ఏదైనా మన బాడీలో అటాక్ చేసినప్పుడు క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంటుంది, బికాస్ ఆఫ్ ఈ ఆంకో వైరసెస్ కాజ్ ద మ్యుటేషన్స్. ఓకే, నెక్స్ట్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియా బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలికో బ్యాక్టర్ పైలోరి, ఎలికో బ్యాక్టర్ పైలోరి. సో ఈ ఎలికో బ్యాక్టర్ పైలోరి మీకు దేంట్లో ఉంటుంది, మీరు డైలీ తీసుకుంటారు ఫుడ్, బ్రెడ్ జాము ప్రిజర్వ్ అయింది అని ప్రాపర్గా ప్రిజర్వేషన్ చేయలేదు అనుకోండి. సో వాటర్లో అంటే ఎసిడిక్ నేచర్ కొద్దిగా పొల్లగా ఉన్నటువంటి ఎసిడిక్ నేచర్ ఉంటుంది, కొద్దిగా స్టార్ట్ అయిపోతుంది డ్యామేజ్, డికంపోజ్ అవుతుంది. సో అటువంటి బ్యాక్టీరియా డికంపోజ్ అయ్యే బ్యాక్టీరియాటర్స్ కూడా వస్తుంది, హెలికో బ్యాక్టర్ పైలోరి ఉంటుంది. సో అది మీరు తీసుకున్నట్లయితే హెలికో బ్యాక్టర్ పైలోరి అనేటువంటిది ఎసిడిక్ బ్యాక్టీరియా,
ఎసిడిక్ కండిషన్ లో గ్రో అయ్యేటువంటి బ్యాక్టీరియా. సో అది మనకి స్టమక్ లో ఎసిడిక్ కండిషన్ ఉంటుంది, బాగా గ్రో అవుతుంది. గ్రో అయితే ఫస్ట్ అల్సర్ అనేటువంటి ఒక చిన్న కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఏం చేస్తుంది, హెలికోబాక్టర్ మ్యూకస్ మెంబ్రేన్ ని డైల్యూట్ చేసేసి ఎండోథీలియల్ లేయర్ ఏదైతుందో ఆ లేయర్ ని డ్యామేజ్ చేస్తుంది, ఒక ఒక బర్నింగ్ సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. దట్ ఇస్ కాల్డ్ యాజ్ అల్సర్, చిన్న పుండు, చిన్న స్మాల్ లెసిన్ అల్సర్. సో అది దాని యొక్క పాపులేషన్ ఎక్కువైపోయింది, దెన్ ఇట్ లీడ్స్ మేబీ క్యాన్సర్, పైలరీ కాజెస్ మ్యుటేషన్స్, అండ్ ఇట్ లీడ్స్ టు ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ ఇక్కడ మెటాజెనిక్ ఏజెంట్స్. సో దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా మీకు లింక్ చేస్తాను తర్వాత. సో ఆల్రెడీ టైం అయింది కాబట్టి థ్యాంక్ యూ అన్నమాట.